తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు చాలా ప్రాధాన్యత కలిగి కాలక్రమేణా అంతరించిపోయిన చేనేత కళాకృతులను కొత్త పోకడలతో పునః ప్రారంభించి ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కొత్త డిజైన్లను రూపొందించేదానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు నిధులను కూడా సమకూర్చడం జరిగింది. దీనివల్ల అంతరించిపోయిన లేదా కనుమరుగవుతున్న చేనేత కళాకృతులకు పూర్వ వైభవం తెచ్చేయడానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. తేలియా రుమాల్ వీవింగ్ రివైవల్ కానీ, హిమ్రూ వీవ్స్ కానీ, పీతాంబరి పట్టు చీరలు కానీ, ఆర్మూర్ సిల్క్ చీరలు కానీ, సిద్దిపేట గొల్లభామ చీరలు కానీ, అదే రకంగా మహదేవ్పూర్లోని సిల్క్ చీరలను రూపొందించడం కోసం మరియు వరంగల్ నారాయణపేటలో ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ కోసం కూడా గట్టి ప్రయత్నం, గట్టి కృషి కూడా చేయడం జరుగుతుంది. నారాయణపేట వీవర్స్ కూడా మాట్లాడుతూ మాకు ఒక వీవర్ సర్వీసింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. తప్పకుండా అది కూడా చేస్తాము అని చెప్పి కూడా నేను నారాయణపేటలోని చేనేత కళాకారులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం చేనేత కళాకారులను, చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రతి సోమవారం మేము హ్యాండ్లూమ్ మండేగా, చేనేత సోమవారంగా పాటిస్తూ ఉన్నాం. అందరం కూడా డిపార్ట్మెంట్ కానీ, చాలామంది ప్రజాప్రతినిధులు కానీ చేనేత సోమవారాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఈరోజు చేసుకున్న మూడు ఎంఓయూస్, మూడు అంగీకార పత్రాలు ఏవైతే ఉన్నాయో చాలా ముఖ్యమైనవి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చేనేత కళాకారుల జీవనాన్ని అధ్యయనం చేసి మార్కెటింగ్లో వారికి ఎదురవుతున్న ఇబ్బందులు ఇవన్నింటినీ కూడా మరి మనకు సూచనలు సలహాలు అందించడానికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో ఒక ముఖ్యమైన అంగీకార పత్రాన్ని కుదుర్చుకున్నాం. భవిష్యత్తులో వారు చేసే సలహాలు సూచనలను ఒక సదృదయంతో ముందుకు తీసుకొని పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ముఖ్యంగా ఈ రసాయనాలు వాడే క్రమంలో నేతన్నల ఆరోగ్యాలు దెబ్బతినకుండా మరి వారికి ఏ రకంగా ఈ రసాయనాల వినియోగం తగ్గించాలి, పర్యావరణానికి కూడా నష్టం కాకుండా ఏ రకంగా చూడాలి అనే ఉద్దేశంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాము. దానిలో భాగంగా కూడా మరి ఇటు నేతన్నల జీవితాన్ని బాగు చేయడం, వారి జీవన భద్రతను పెంచడం, దాంతోపాటు పర్యావరణ హితంగా వీవింగ్ జరగాలనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమంగా, ముఖ్యమైన అంగీకారంగా నేను చూస్తా ఉన్నాను. దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP ఏదైతే ఉందో వారితో కూడా మనం కుదుర్చుకున్న ఒప్పందం అత్యంత కీలకమైంది. మహిళలకు, మహిళా చేనేత కళాకారులకి ఇంకా ఇతరులకి ప్రోత్సాహం ఇచ్చే విధంగా UNDPతో కూడా మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి కూడా ఇది ఒక ముఖ్యమైన అగ్రిమెంట్ అని నేను అనుకుంటా ఉన్నాను. 2018 నుంచి కళాకారులకు, చేనేత కళాకారులకు వీవింగ్ డిజైనింగ్ రంగంలో గుర్తించి వారిని కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డ్స్తో సత్కరించడం జరుగుతోంది. ఇందులో భాగంగా అవార్డు గ్రహీతలకు 10,000 రూపాయల నగదు బహుమతి, మెమెంటో సర్టిఫికెట్, శాల్వాతో సత్కరించడం జరుగుతూ ఉంది. ఈ నగదు మొత్తాన్ని కూడా త్వరలో పెంచి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఆలోచన చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ను విస్తృతపరిచేందుకు టెస్కో ఫ్రాంచైజ్ మోడల్లో ఇప్పటికే కొంతమందితో అవగాహన పత్రాలు కూడా కుదుర్చుకున్నాం. మరింత మార్కెటింగ్ని, డిజైనింగ్ని ప్రోత్సహించే క్రమంలో, చేనేత కళాకారులకు అండగా నిలబడే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిబద్ధతతో ముందుకు పోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరొకసారి మీ అందరినీ ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం లేకపోయినప్పటికీ ఈ రకంగా దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నందుకు హృదయపూర్వకంగా చేనేత దినోత్సవ, జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా, రాష్ట్రంలోని చేనేత కళాకారులందరికీ కూడా తెలియజేస్తూ, మా జిల్లాల కలెక్టర్లు ఎవరైతే విశేషమైన కృషి చేస్తూ ఉన్నారో వారికి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, యువర్ లీడర్షిప్ ఇన్స్పైర్స్ ఆల్ ఆఫ్ us. Sure. How do we do this? I now request KTR sir to kindly proceed for the handloom pledge. నేను ప్రతిజ్ఞ చదువుతాను, దయచేసి అందరూ కూడా మేము కలెక్టరేట్లో చదవాలని చెప్పి కోరుతా ఉన్నాను. భారతీయ చేనేత వస్త్రాలు, కళా నైపుణ్యానికి సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకలు. మన ఈ వారసత్వ సంపదను ప్రోత్సహిస్తానని
కాపాడుతానని మరియు ఆదరిస్తానని రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు నేను చేనేత వస్త్రాలను ధరిస్తానని, అలాగే నా కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు ధరించేటట్లు కృషి చేస్తానని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ.